మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్త బ్రిడ్జ్ పడింది, పిల్లలు గాని పెద్దలు గాని పోయేకి చాలా ఇబ్బంది ఉంది. బ్రిడ్జి ఎక్కి పోలే, బ్రిడ్జి ఎక్కి దిగల అయినా చాలా ఇబ్బంది ఉంది మాకి. పోయేకి వచ్చే కయ్యలేదు, పోతే ఒక 200-300 కావాలి మాకి. 200-300 మాకు చాలా ఇబ్బంది. మీరు పోతే దేవనగర్ నుంచి ఇక్కడ రావాలంటే, మేదగిరికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమి అడ్డం ఉంది? మళ్ళీ బ్రిడ్జ్ పై నుంచి రావాలి కదా, బ్రిడ్జి పైనుంచి రావాలా, కింద నుంచి పోయేకలేదు కదా. అందుకోసమే గేట్ కాడ నల్ల గేట్ ఉంది కదా, నల్ల గేట్ కాడ గేట్ అది మెట్లు అనేది కట్టియాలి మాకి. అక్కడ నుంచి ఇక్కడ వస్తే మాకు దగ్గర అవుతుంది. ఎన్ని రోజులు ఈ సమస్య వచ్చింది? ఇప్పుడు ఎన్ని రోజులు అంటే 10 ఏళ్ళు అయిందా సార్? 10 ఏళ్ళు అయింది మాకు బ్రిడ్జి కాదేసి. ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టు, అందరూ అడిగి సార్ అయిపోయింది, ఎవరు పట్టించుకోరు. ఇంకెవరు పట్టుకున్నా ఊకే ఉండం అనమాట. అదొకటి ఇబ్బంది మాకు. ఇంకా మురికి కాలం అది ఇబ్బంది ఉంది. అసలు నీళ్ళు ఎక్కడ పోయేకి లేదు మాకి. పక్కన సేనోళ్ళు వాళ్ళు గినా అద్దె ఎసిగినా మాకు మా నీళ్ళు మా ఎత్తుకొని వస్తుంది, ఎవరు ఎన్ని నీళ్ళు వాళ్ళు. అందుకోసం కాలువ రావాలి మా గేర్లకి, కాలువ పోయేకలేదు. ఒక ట్యాంకీ ఉంది, నీళ్ళ ట్యాంకీ. ఆ నీళ్ళ ట్యాంకీ అందరూ వాడాలి. ఇంకా వాడితే అవి ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఎంతమంది నీళ్ళకి వాడాలా? ఇప్పుడు 300 ఇండ్లు 400 ఇండ్లు ఉండేవాడ, ఒకే ట్యాంకే వాడాలా, దానికి ఇంకొక ట్యాంక్ కట్టియాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి చెప్పలేదా? అందరు చెప్పినాము, అందరికి అయిపోయింది. దాంట్లో అంత అయిపోయింది. ఇప్పుడు అంత చేస్తామంటారు కానీ ఎవరు చేయవలరు. కాలువ చేయవలరు, అక్కడ గేటుది ఇబ్బంది ఉంది, ఇక్కడ బ్రిడ్జిది ఇబ్బంది ఉంది, మాకు అంత ప్రాబ్లం ఉంది. అక్కడ అధికారులకు ఏం చెప్పలేదా? అందరు చెప్పినాం సార్, అందరు చెప్పినాము, ఎవరు చెప్పలేమన్నారు. ఎందుకు కోరుకున్నారు మీరు? ఏం చేయాలి సార్, వాళ్ళు వస్తారు పోతారు చూస్తారు, చేసామమ్మంటారు అంతే. కానీ చేసామన్నా చేయకూడదు కదా, ఇంకా అందుకోసం మళ్ళీ ఇక్కడ వచ్చాము చేసి. మీ పేరు ఏమైంది, ఏం సమస్య? అది ఏరియాకి మొత్తం సెంటర్ ఉంది సార్, మనది ప్రతాపురం రోడ్లో సెంటర్ ఉంది ఇది మన ఏరియా. అది మనం ఏం పోవాలన్నా కూడా ఏదో ఒక బ్రిడ్జి మనం ఎక్కాల్సిందే. ఈ బ్రిడ్జి ఎక్కలేంది, మేము బజార్లో రావడానికి లేదు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఎవరికైనా ఏమైనా జరిగితే కూడా ఆటోలు అనౌన్స్ ఉండవు అసలు. ఆటి నుంచి ఏమంటే 1 కిలోమీటర్ వరకు నడిచి రావాలి మేము. ఆ కిలోమీటర్ వరకు నడిచి వస్తేనే 4 కిలోమీటర్ వరకు నడిచి వస్తేనే ఆటోలు దొరుకుతున్నాయి. ఆటోలు రెస్పాండ్ ఉండవు. అందుకు మనకేమంటున్నంటే సెంటర్లో మన బ్రిడ్జి సెంటర్లో ఒక స్టెప్ మాదిరిగా ఏర్పాటు చేస్తే దాని నుంచి మా ఏరియా వాళ్ళకి బ్రిడ్జి సెంటర్ అవుతుంది. ఇంకా ఆ సెంటర్ అవడం వల్ల కొంచెం బ్రిడ్జ్ పైనకి ఎక్కితే ఎవరో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్. అది ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చెప్పినాం మేము, వాళ్ళు వచ్చినారు చూస్తాం చేద్దాం అన్నారు. కానీ సమస్యనా ఏనుక? ఏది మెట్ల వేనుక? అది ఏం వాళ్ళు మనం చెప్పే రీతి అంటే మనం రిక్వెస్ట్ చేసినాం వాళ్ళని. వాళ్ళు 10 ఇయర్స్ అండి, ఇప్పుడు బ్రిడ్జ్ పడి 10 ఇయర్స్ నుంచి మేము దాని గురించే తొందలాడుతున్నాం అనమాట. ఇంతవరకు మీరు ఏం చేయలేదు? పోయినాం సాయన్న దగ్గర, పోయినాం అందరి దగ్గర, సాయన్న సాయిప్రసాద్ రెడ్డి అన్న దగ్గరకు పోయినాము. కానీ చేద్దాం. సాయిప్రసాద్ రెడ్డి ఎవరు? మీ ఎమ్మెల్యే. మరి చేయలేడు ఎమ్మెల్యే? అది చేస్తాం అంటున్నారు కానీ దాని గురించి ఇంకా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే కక్క ఇంకెవరు చేయాలా? మామూలు ఇక ఎవరంటే మనం ఎంతవరకు మాట్లాడాలి. 10 ఏళ్ళు అట్లా ఉన్నారా? అట్లనే ఉన్నాం ఇంకా. అది అదొకటి. మన దేవినగర్లో ఇది వచ్చేసి డ్రైనేజ్కి చాలా ఇబ్బంది ఉంది. మధ్యలో కాలువలు అయితే వేసినారు, ఏరియాకి ఏరియాకి కాలువలు వేసినారు. అది నీళ్లు పోవడానికి చాలా సమస్య ఉంది. మరి ఇన్నేళ్ళు ఎందుకు మీరు ఊరికే ఉన్నారు, నీళ్ళ దిక్కకుండా? వచ్చిన 2 సార్లు దాన్ని చూసినారు, అది చేస్తామంటున్నారు కానీ అంతే. ఇంకా ఆటికి ఈరోజు ఏరియాకి వచ్చేంత వరకే ఆ రోజు చేస్తాము, చేసేద్దాం. ఈ వారంలో వస్తారు, ఫోన్ చేస్తారు, ఏ ఇక్కడ అంతా ఇది ఉందిరా చేయండి రా అంటాడు. ఇప్పుడు మా ఇంటికి వస్తాడు ఎన్నికల ప్రచారానికి, ఏం చెప్తారు? మరి మేము కూడా అదే చెప్పినాము. వచ్చినారు మొన్న, వచ్చినాడు మొన్న ఎమ్మెల్యే సార్ ఏం రాలేదు. మామూలుగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారు, వాళ్ళు ఊకే ప్రచారం చేసుకున్నారు, వాళ్ళు పోయేసినారు. నిలదీయలేదా ఇవన్నీ? ఆమె ఏమో నిలదీస్తాం సార్, సార్ వస్తే మనం నిలదీయగలం కదా ఎవరినైనా కానీ. నీ పేరు? బ్రహ్మయ్య. నీ పేరమ్మా? కులావతి. సార్ ఫ్యాక్టరీ దుమ్ము ఎక్కువ పడుతుంది సార్ మా ఏరియాకి, చాలా దుమ్ము పడుతుంది. పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా అనారోగ్యంలో పడుతున్నారు. బుట్ల ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ అది రైస్ మిల్ ఉంది, ఆ పొట్టు చాలా ఎక్కువ పడుతుంది మా గేర్లో. అసలు అసలు గింతలా ఇది లేదు శబ్దం అంటే. సొంత ఇల్లులా? సొంత మీన్లే సార్, మాదంతా అంతా సొంత మీన్లే. ప్రభుత్వం ఇచ్చినట్టు? లేదు, అంతా సొంతం కొనుక్కునే నీళ్ళే సార్. మావి పొట్టు ఎక్కువ వస్తున్నది సార్, అసలు పొట్టు అనేది ఆగటం లేదు. అసలు ఎప్పుడు ఎనీ టైం నేడుస్తుంది.
రోగాల బారిన పడుతున్నారా? రోగం ఇంకా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పొట్టకి అసలు వాళ్ళు చెప్తే ఏమంటారు, లేదమ్మా ఇప్పుడు చేస్తాను బాగా చేస్తాను అంటారు, ఇంకా సాఫ్ చేస్తారు పోదంటారు. ఇంకా మళ్ళీ ఐడెంటే మళ్ళీ మొదలంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు మీకు ప్రచారం చేయడానికి, ఏమడతారు? ఏమంటే ఇదే శుద్ధి ఆడతాం, ఏం ఆడతాం సార్, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇదే శుద్ధి ఆడుతున్నాం. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఎవరు చేయాలి? ఎమ్మెల్యే ఇన్నేళ్ళు ఉన్నాడు కదా, చేయాలని మీరు గట్టిగా అడగలేరా? గట్టిగా అడిగినాం సార్, అంతా అడిగినాము. భయపడిస్తున్నారు ఎమ్మెల్యే? మనం ఏడుకు భయపడతారు, మా అడిగినాం అడిగినాం అంతే, ఇంకా వాళ్ళ ఇష్టం అది. భయపడేంత వరకు కోరుకున్నారంటారా? ఇప్పుడు ఎలక్షన్ చెప్పే వస్తారు పోతారు, చేస్తామమ్మా మాకు ఓటేయండి అంటారు. తర్వాత గెలిచినాక ఎవరో గెలిపించారు కదా, గెలిపించినాము. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటాడు, చేస్తామంటారు పోతారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా చెప్పేది నాయకుడు.